గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మనం భోజనం చేస్తున్నప్పుడు ఏ దిక్కుగా తిరిగి భోజనం చేయడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది ఏ దిక్కుగా తిరిగి మనం భోజనం చేసినప్పుడు మనకి ఐశ్వర్యం కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా వంట చేసేటప్పుడు ఆకి గదిలో తూర్పు తిరిగి వంట చేయమంటారు అది వంటగది ఎక్కడన్నా సరే వంట చేయడం అనేది తూర్పు దిక్కి చేయడమే జరుగుతుంది అంటే తూర్పు వైపు నుంచి వచ్చినటువంటి సూర్యకిరణాలు ఆహార పదార్థాల మీద పట్టడం వల్ల ఆ వాటికి ఒక అద్భుతమైనటువంటి ఫవర్ ఏర్పడడం జరుగుతుంటుంది అగ్ని అది అలాగే భోజనం చేయనప్పుడు కూడా నో డౌట్ ఏముంది తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం వల్ల కంపల్సరిగా సూర్యభగవాని అనుగ్రహంతో మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు చక్కగా జీర్ణమై అవి జాతకుడిని ఆరోగ్యవంతుడిగా మరి ఆరోగ్యం కూడా ఐశ్వర్యం కాబట్టి కంపల్సరీగా తూర్పు వైపు తిరిగి భోజనం చేయాలి అంటే తూర్పు తిరిగి భోజనం చేయాలంటే ప్లేట్ పట్టుకొని నిలబడి బఫేలా కాకుండా కంపల్సరిగా మరి అంటే పూర్వకాలం అంటే మరి కింద కూర్చొని ఒక పేట మీద కూర్చొని మనకన్నా ఎత్తులో భోజనం పెట్టుకొని భోజనం చేసేవారు మరి ఇప్పుడు అంత అవకాశం లేదు కాబట్టి కంపల్సరీగా భోజనం అన్నది ఒక పూజలాగే పూజ మనం పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో ఆ భోజనం కూడా అంత పవిత్రంగానే తూర్పుపై తిరిగి చక్కగా కింద ఆసనం వేసుకొని టేబుల్ మీద కొన్ని కూర్చొని ముందుగా ఆ పదార్థానికి భగవంతుని ప్రసాదంగా మనం భావించి దాన్ని నైవేద్యంగా భావించి వీలైతే ఒక ప్రథమ వద్ద పితృదేవతలకో వాళ్ళ దైవానికో పక్కన పెట్టి తర్వాత భోజనం చేయడం అనేది జరుగుతుంటుంది మీరు చాలా సందర్భాల్లో ఉంటారు ఈ విధంగా చేయడం అన్నది కరెక్ట్ అయిన భోజనం సరే ఏదో మనకు ఆకలేసింది ఏదో భవి పెడుతున్నాడో ఓ ప్లేట్లో నాలుగు వడ్డించుకోవడం ఇది తినడం ఆ పక్కన వాడేయడం ఇది కరెక్ట్ అయినటువంటి భోజనం కాదు దానివల్ల టెంపరీగా నడుస్తుంటుంది కానీ అది కరెక్ట్ కాదు ఏ గృహంలో అయితే పిల్లలు కానీ ఇళ్ళలు కానీ ప్లేట్లో భోజనం పెట్టుకొని సోఫాల్లో కూర్చొని మంచం మీద కూర్చొని లేదంటే మంది పడుకొని టీవీ చూస్తూ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా ఆ గృహంలో ఐశ్వర్యం తగ్గిపోవడం పిల్లలు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఏర్పడడం బంధువుల మధ్య అంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం జరుగుతుంది అందుకని భోజనం కూడా చాలా శ్రద్ధగా పవిత్ర కార్యక్రమంగా భావించి అవసరం వీలుంటే తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు భోజనం చేయడం మంచిది ఏదికన్నా పర్లేదు కానీ ఇలా నిలబడి కూర్చొని మంచాల మీద ప్లేట్ల మీద టీవీలు చూస్తూ మాత్రం భోజనం చేయడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా అది ఆ గృహానికి మంచిది కాదు దీని ప్రభావం ఖచ్చితంగా ఆ గృహం యొక్క ఇంటి యజమానురాల మీద పడుతుంది అలాగే యజమాని మీద కూడా పడుతుంది కాబట్టి భోజనం కూడా పూజా కార్యక్రమంలాగా దైవ కార్యక్రమంలాగా శ్రద్ధగా భోజనం చేయడం సగం భోజనం చేసి పారేయకూడదు మనం ఎంత కావాలో అంతే వడ్డించుకొని అది మాత్రమే తినాలి తప్ప పోనీ అని సగం తిని సగం పారేసినా కూడా అది కంపల్సరిగా దోషంగా ఏర్పడుతుంది దాని ప్రభావం మీకు పై జన్మలో జరుగుతుంది ఎవడైతే గత జన్మలో అన్నాన్ని అశ్రద్ధ చేసాడో సగం తిని పారవేసాడో కంపల్సరీగా వాడికి ఈ జన్మలో అన్నం దొరకడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు ఆకలతో అలమటిస్తున్నాడో వాడు గత జన్మలో ఆహార పదార్థాలను వేస్ట్ చేసి ఉండడం సగం తిని పారివేయడం ఎంగిల్గా ఎంగిల్ చేసిన పదార్థాలు ఇతరులకు పెట్టడం ఇలాగా భోజనాన్ని ఎవరైతే అపవిత్రం చేస్తాడో అవమానపరుస్తాడో వాడు ఈ జన్మలో అన్నానికి అలమటించడం అనేది నూటికి నూరు సత్యం కాబట్టి భోజనం కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మరి చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అది తూర్పు ఉత్తరం అయితే మంచిది సో ఏదన్నా శ్రద్ధ ఇంపార్టెంటు భక్తి ఇంపార్టెంటు సో ఏదన్నా స్వస్తి